చిరంజీవి గారు, థ్యాంక్ యూ కోపిషన్ గారు. ఇక ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా అప్లై చేయాలి అన్నది రిలీజ్ చేస్తారండి. దాని ప్రకారంగా ఎవ్రీబడి కెన్ అప్లై ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ జర్నలిస్ట్లు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క విషయంలో మాత్రమండి, మీ ప్రభావం ఎంత ఉంటుందనేది మీరు చూపించగలిగితే ఆ రకంగా ఇతోధికంగా మీరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో చిన్న భాగస్వాములు అవుతారు. అలాగా మీడియా మిత్రులందరినీ కూడాను, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఖచ్చితంగా దీని అవేర్నెస్లో మీరు అందరూ కూడా బాధ్యతగా మాకు సహకరించగలిగితే ఖచ్చితంగా ఇది అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి గొప్ప ఇదే అండి. దీని ఇంపాక్ట్ తోటి ఈ క్యాన్సర్ యొక్క రేషియో తగ్గింది అని విత్ ఇన్ నో టైం అని అనిపించుకోవాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు నా గురించి ఇంకే రైర్గా చిరంజీవి గారు, థ్యాంక్ యూ కోపిషన్ గారు. ఇక ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా అప్లై చేయాలి అన్నది రిలీజ్ చేస్తారండి. దాని ప్రకారంగా ఎవ్రీబడి కెన్ అప్లై ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ జర్నలిస్ట్లు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క విషయంలో మాత్రమండి, మీ ప్రభావం ఎంత ఉంటుందనేది మీరు చూపించగలిగితే ఆ రకంగా ఇతోధికంగా మీరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో చిన్న భాగస్వాములు అవుతారు. అలాగా మీడియా మిత్రులందరినీ కూడాను, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఖచ్చితంగా దీని అవేర్నెస్లో మీరందరూ కూడా బాధ్యతగా మాకు సహకరించగలిగితే ఖచ్చితంగా ఇది అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి గొప్ప ఇదే అండి. దీని ఇంపాక్ట్ తోటి ఈ క్యాన్సర్ యొక్క రేషియో తగ్గింది అని విత్ ఇన్ నో టైం అని అనిపించుకోవాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు నా గురించి ఇంకే రైర్గా చిరంజీవి గారు, థ్యాంక్ యూ కోపిషన్ గారు. ఇక ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా అప్లై చేయాలి అన్నది రిలీజ్ చేస్తారండి. దాని ప్రకారంగా ఎవ్రీబడి కెన్ అప్లై ఫ్రమ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ జర్నలిస్ట్లు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క విషయంలో మాత్రమండి, మీ ప్రభావం ఎంత ఉంటుందనేది మీరు చూపించగలిగితే ఆ రకంగా ఇతోధికంగా మీరు కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో చిన్న భాగస్వాములు అవుతారు. అలాగా మీడియా మిత్రులందరినీ కూడాను, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఖచ్చితంగా దీని అవేర్నెస్లో మీరందరూ కూడా బాధ్యతగా మాకు సహకరించగలిగితే ఖచ్చితంగా ఇది అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి గొప్ప ఇదే అండి. దీని ఇంపాక్ట్ తోటి ఈ క్యాన్సర్ యొక్క రేషియో తగ్గింది అని విత్ ఇన్ నో టైం అని అనిపించుకోవాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు నా గురించి ఇంకే రైర్గా ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ స్మాల్ విజ్ఞప్తి మా మీడియా మిత్రులకి. మొన్న ఈ మధ్య చిరంజీవి గారు ఒక క్యాన్సర్ దీనికి వెళ్ళి సెమినార్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు అనేటువంటి మధ్య ఎవరు వెరీ మచ్ మిస్క్యారీడ్ పోయింది మీడియా. ఆ మిస్క్యారింగ్ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. అదే కాకుండా అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనకు గురైనటువంటి సందర్భం అది కాకుండా ఒక్క నిమిషం మనం ఇలాంటి సందర్భాల్లో వీ నీడ్ టు బి వెరీ అలర్ట్ టు రిపోర్ట్ ద థింగ్స్ ప్రాపర్లీ అనేటువంటిది మన మీడియా మిత్రులందరూ కూడా కొంచెం గమనించినట్లయితే ఆ రోజున ఆయనకు అంత ఇబ్బంది ఉండేది కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది ఆయనకు ఫోన్లు చేయటం, అభిమానులకు ఫోన్లు చేయటం కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ జరిగింది. ఆయన ఎప్పుడూ ఎవరిని హర్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు. అలాగే లెట్ ద మీడియా ఆల్సో బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దిస్ అని చెప్పేసి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మై మీడియా ఫ్రెండ్స్. అది మీలో మీ మాట, నా మాట కాదు. మీ ట్విట్టర్లో ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేసారు, వెంటనే ఇచ్చారు కదా అప్పుడు.